ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ పార్టీల్లో అటు పార్టీల అభిమానుల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నా ఆ లెక్కలకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడడంతో క్లారిటీకి బదులుగా కన్ఫ్యూజన్ నెలకొంది. ఎగ్జిట్ సీట్లు ఎగ్జాక్ట్ సీట్లకు మ్యాచ్ అయితే అసలు కాకపోతే అనే యాంగ్జైటీ పొలిటికల్ సర్కిల్లో మస్తు పరేషాన్ చేస్తోంది. లోకల్ సర్వేలే కాదు, నేషనల్ సర్వేలు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా సర్వేలు పబ్లిక్ చేసినాయి. అసలు ఆ పోల్స్ శాస్త్రీయత ఎంత? ఒకవేళ నిజమైతే పొరపాటు ఎక్కడ జరిగిందోనని టెన్షన్ పడుతున్నారంట. ఇప్పుడే కనీసం 9 అయినా కొడతాం, కాలం కలిచొస్తే మాక్సిమం 13 వరకు వెళ్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారట. ఎగ్జిట్ కు మించి ఎగ్జాక్ట్ ఉంటదని బీజేపీ అయితే కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తోందట. అటు ఎగ్జిట్ అంచనాలతో సంబంధం లేకుండా రిజల్ట్స్ ఉంటాయని టీఆర్ఎస్ గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఇక గత ఎన్నికల్లో 41.29% ఓట్ షేర్, 77 లక్షల ఓట్లు, 9 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం 13% మాత్రమే పరిమితమని ఎగ్జిట్ పోల్స్ ఎట్లా అంచనా వేస్తాయని తప్పుపడుతున్నారు ఆ పార్టీ నేతలు. బీజేపీ కేవలం 19.45% మాత్రమే పొందింది గతంలో, అయినప్పటికీ 4 సీట్లు సాధించింది. ఇప్పుడు ఆ పార్టీ 43% ఓట్లు కొల్లగొట్టిందని పోస్ట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. అట్లెట్లా ఎగబాతుందని ప్రశ్నిస్తున్నారు కొందరు. బీఆర్ఎస్ కోల్పోయిన 43% ఓట్ షేర్ ఒకేసారి బీజేపీకి పడడం అంత ఈజీ కాదన్నది వారి వాదన. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ఓడిన బీఆర్ఎస్ మధ్య ఓట్ల షేర్ తేడా కేవలం 2%. 6 నెలల్లోనే బీఆర్ఎస్ ఆ స్థాయిలో పడిపోతుందా అంటూ పరిస్థితులు అసలు లేవని వాదన వినిపిస్తున్నారు. ప్రజల నాడి పసిగట్టడంలో సర్వే సంస్థలు విఫలమయ్యాయని, శాస్త్రీయత లోపించిందని విమర్శిస్తున్నారు కొందరు. గత లోక్సభ ఎన్నికల వేళ పలు సర్వే సంస్థలు కాంగ్రెస్, బీజేపీలు కేవలం 1 సీటుకు పరిమితమవుతాయంటూ లెక్కలేసినా వాస్తవ పరిస్థితులు, వాస్తవ ఫలితాలు భిన్నంగా ఉండేనని గుర్తు చేస్తున్నారు వారు. బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3 గెలుచుకున్నాయని ఈసారి ఎగ్జిట్ పోల్స్ తప్పుతాయని ఆశ అయితే పెట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు ఉన్న బీజేపీ అంత పుంజుకొని డబుల్ డిజిట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉందనుకుంటే 64 స్థానాలున్న తామెన్ని స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారట. ఆయా పార్టీలకు వాటి లెక్కలు వాళ్లకు ఉండడం, గ్రౌండ్ లో దాదాపు 2 నెలల పాటు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన తర్వాత ఏర్పడిన స్పష్టత, వీటిని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ లెక్కలు ఎలా ఉన్నా తమకు చాలా క్లారిటీ ఉందని, జూన్ 4న వచ్చే ఫలితాలు ఖచ్చితంగా భిన్నంగా ఉంటాయంటున్నారు. ఇక తినే ముందు రుచెందుకు చూద్దాం మరి ఎగ్జాక్ట్ పోల్స్ ఎలా ఉండనున్నాయో.